Hello friends, welcome to our channel. Friends, Andhra Pradesh lo APPSC calendar ki sambandhinchi oka official information aithe raavadam jarigindi. Manaki raaboyetundi 2020 January nelalone adi kuda modati varamlone ee calendar ki sambandhinchi official ga manaki vidudalayye avakasam unnatluga manaki ikkada newspaper lo raavadam jarigindi. So kotta edadi toli varamlone APPSC niyamakala calendar anedi vidudala kabothundi. Udyoga niyamakala calendar year nu January toli varamlone jari chestamani APPSC karyadarshi PSR Anjaneyulu budhavaram velladincharu. Kalila vivarala sekarana prabhutvam dwara sagutondani త్వరలోనే ఆ వివరాలు కమిషన్కు అందుతాయన్నారు. గత నెల నిర్వహించిన అభిప్రాయ సేకరణ సమావేశంలో నిరుద్యోగులు, శిక్షణ రంగ నిపుణులు, ఎమ్మెల్సీ నుంచి వచ్చినటువంటి సలహాలు, సూచనలను పరిశీలిస్తున్నామన్నారు. వాటిపై కమిషన్ స్పందనను గురువారం వెల్లడిస్తామని పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల రూపకల్పనకు తెలుగు అనువాద దోషాలు రాకుండా చూసేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఉద్యోగులకు నిర్వహించేటువంటి శాఖపరమైన పరీక్షల్లో రుణాత్మక మైనస్ మార్కుల విధానాన్ని తొలగించినట్లు ఆయన పేర్కొనడం జరిగింది. అంటే ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి నిర్వహించేటువంటి డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్లో మైనస్ మార్కుల్ని తొలగిస్తున్నట్లుగా ఏపీఎస్సి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా పారదర్శకత పెంచేందుకు ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత పెంచే విషయమై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం మధ్య బుధవారం ప్రాథమిక స్థాయి చర్చలు జరిగాయి. ఐఐఎం ప్రతినిధులతో ఏపీఎస్సి కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు సమావేశమై ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణలో అనుసరిస్తున్నటువంటి విధానాన్ని వివరించారు. పూర్తిస్థాయి సంప్రదింపుల తర్వాత ఏపీఎస్సి ఐఐఎం మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కొత్త ఏడాది తొలివారంలోనే ఏపీఎస్సికి సంబంధించినటువంటి క్యాలెండర్ అయితే రాబోతోంది. మనకి గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల కోడ్ అనేది జనవరి 10న వస్తుంది. సో దానికంటే ముందుగానే క్యాలెండర్ అనేది ఆ సంవత్సరంలో ఏ పరీక్షల్ని ఏ తేదీన నిర్వహిస్తారు, ఏ నోటిఫికేషన్స్ విడుదల కాబోతున్నాయి అనేది మనకి ఏపీఎస్సి నుంచి క్యాలెండర్ అనేది జనవరి 1వ వీక్లోనే రాబోతోంది. కాబట్టి ఎవరైతే ఈ క్యాలెండర్కి సంబంధించి సందేహాలు వ్యక్తం చేస్తున్నారో వారందరూ కూడా వారందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇంకా డిపార్ట్మెంట్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మైనస్ మార్కులను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే డిపార్ట్మెంటల్ టెస్టుల్లో మైనస్ మార్కుల విధానం రద్దు కానుంది. ప్రభుత్వ సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రానున్నటువంటి డిపార్ట్మెంటల్ టెస్టులన్నీ మైనస్ మార్కులు లేకుండా నిర్వహించనున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశం తన దృష్టికి రాగానే మైనస్ మార్కులు తీసివేయాలని ఏపీఎస్సికి సూచించారు. దీంతో ఏపీఎస్సి మైనస్ మార్కుల రద్దుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసింది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు వెళ్ళవడనున్నాయి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో నార్మల్గా ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి ఏపీఎస్సి ఎగ్జామ్స్లో ఫ్రెష్గా జరిగేటువంటి ఎగ్జామ్స్కి అయితే మైనస్ మార్క్స్ రద్దు చేయలేదు. కానీ డిపార్ట్మెంటల్ టెస్టులు ఏవైతే ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారు ప్రమోషన్స్ కోసం రాసేటువంటి డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో మైనస్ మార్కుల్ని ప్రభుత్వం తీసివేయడం జరిగింది. అంతే తప్ప ఏపీఎస్సికి సంబంధించినటువంటి ఎప్పుడు జరిగేటువంటి క్యాలెండర్ ప్రకారం జరిగేటువంటి ఎగ్జామ్స్లో మాత్రం ఎటువంటి మైనస్ మార్కులు తొలగింపు లేదు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో డిపార్ట్మెంటల్ టెస్టులు మాత్రమే దీనికి సంబంధించిన మైనస్ మార్కులు తొలగించడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.